లక్ష్మీదేవి ఇష్టపడే స్త్రీలు. ఒకసారి రుక్మిణీదేవి లక్ష్మీదేవిని ఇలా అడిగింది, సోదరి, నీవు ఏ స్త్రీల దగ్గర ఉండటానికి ఇష్టపడతావు? నీకు ప్రీతిపాత్రులు కావటానికి ఆడవారు ఏం చేయాలి? లక్ష్మీదేవి చిరునవ్వు నవ్వి ఇలా అంది, పతివ్రతలైన స్త్రీలు, ఇంద్రియాలను జయించి పరపురుషులను క్షణం కూడా తలుచుకొని స్త్రీల గృహం నుండి నేను ఎప్పటికీ వెళ్ళను. వారే నన్ను తమ అధీనంలో ఉంచుకుంటారు. భర్త పట్ల భక్తి ఉన్న స్త్రీలు నాకు ఇష్టమైనవారు. ఇతరుల అపరాధాలను మన్నించే క్షమాగుణం కలిగిన స్త్రీలు, సత్యం మాట్లాడే స్త్రీలు నాకు ప్రియమైనవారు. అటువంటి స్త్రీలు నన్ను పొందగలరు. చెల్లెలా, ఇప్పుడు నేను ఇష్టపడని స్త్రీలు ఎలా ఉంటారో వివరిస్తాను. భర్తను వ్యతిరేకించి బాధించే స్త్రీలు, పొగరుతో మాట్లాడి నొప్పించే స్త్రీలు నాకు అసంతృప్తి, క్రోధం కలిగిస్తారు. పరపురుషులను కోరేవారు, పరుల ఇంట్లో నివసించేవారు, అటువంటి స్త్రీలు నరకంలో కిటకిటలాడుతారు. నేను వారి దగ్గర ఉండటం కలలో కూడా ఇష్టపడను. మోసం, కపట స్వభావంతో ఇతరులను బాధ పెట్టేవారిని నేను ఎంతమాత్రం ఇష్టపడను. వారికి నా దర్శనం అస్సలు లభించదు.